లోహాలు అలోహాలు ముఖ్యాంశాలు. ద్యుతిగుణం. కొన్ని పదార్థాలు మెరిసే లక్షణాన్ని కలిగి ఉంటాయి, మరికొన్ని పదార్థాలు మెరుపును కలిగి ఉండవు. ప్రకాశవంతమైన ఉపరితలాన్ని కలిగి ఉండి కాంతిని పరావర్తనము చేసే లక్షణాన్ని ద్యుతిగుణము అంటారు. లోహాలలో చాలా వరకు ప్రకాశవంతమైన ఉపరితలాన్ని కలిగి ఉండి కాంతిని పరావర్తనము చెందించే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంటే లోహాలను ద్యుతిగుణము గల పదార్థాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు బంగారము నాణేలు, వేరే ఇతర లోహాలతో తయారైన నాణేలు ప్రకాశవంతమైన మెరుపుని కలిగి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అలోహాలలో చాలా వరకు ప్రకాశవంతంగా ఉండవు, అంటే మెరిసే లక్షణాన్ని ప్రదర్శించవు. కనుక చాలా వరకు అలోహాలను ద్యుతిగుణము లేని పదార్థాలుగా చెప్పవచ్చు. అలోహాలలో మనము నిత్యం గమనించే బొగ్గు ఏ మెరుపు లేకుండా ద్యుతిగుణము లేకుండా ఉండడాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. ధ్వనిగుణము. కొన్ని పదార్థాలు ధ్వనిని ఉత్పత్తి చేయగల లక్షణాన్ని కలిగి ఉంటాయి, మరికొన్ని పదార్థాలు ధ్వనిని ఉత్పత్తి చేయలేవు. ధ్వనిని ఉత్పత్తి చేయగల పదార్థపు లక్షణాన్ని ధ్వనిగుణము అంటారు. చాలా వరకు లోహాలు ధ్వనిని ఉత్పత్తి చేయగల లక్షణాన్ని కలిగి ఉంటాయి, అంటే లోహాలు ధ్వనిగుణము అనే లక్షణాన్ని ప్రదర్శిస్తాయన్నమాట. ఉదాహరణకు గంటలను లోహాలతో తయారు చేయడాన్ని నిత్య జీవితంలో మనము గమనిస్తూ ఉంటాం. లోహాలు తప్ప మిగిలిన పదార్థాలకు సాధారణంగా ధ్వనిగుణము ఉండదు, అంటే మిగిలిన పదార్థాలు ధ్వనిగుణము అనే లక్షణాన్ని ప్రదర్శించవు. స్థరణీయత. కొన్ని పదార్థాలను పలుచని రేకులుగా సాగతీయగలము. పలుచని చదునైన రేకులుగా మార్చగలిగే పదార్థపు లక్షణాన్ని స్థరణీయత అంటారు. చాలా వరకు లోహాలను శుద్ధితో కొట్టి లేదా ఒత్తిడికి గురిచేసి పలుచని చదునైన రేకులుగా సాగతీయవచ్చు. కనుక లోహాలను స్థరణీయ పదార్థాలుగా చెప్పవచ్చు. ఇంటి పైకప్పు నిర్మాణం కోసం ఇనుప రేకులను ఉపయోగించడాన్ని మనము గమనిస్తూనే ఉంటాం. లోహాలు తప్ప మిగిలిన పదార్థాలను లోహాల మాదిరిగా చదునైన రేకులుగా సాగదీయడం సాధ్యం కాదు. కనుక అలోహాలు దాదాపు స్థరణీయ పదార్థాలు కావు. తాంతవత. కొన్ని పదార్థాలను సన్నని తీగలుగా మలచగలము. పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే పదార్థపు ధర్మాన్ని తాంతవత అంటారు. చాలా వరకు లోహాలను బలాన్ని ఉపయోగించి సాగదీయవచ్చు. లోహాలను సన్నని తీగలుగా మార్చడము సాధ్యమవుతుంది. కనుక లోహాలు తాంతవత అనే ధర్మాన్ని ప్రదర్శించే పదార్థాలు. మనము ఇనుప తీగలను బంగారముతో సన్నని తీగలుగా మలచడాన్ని, అల్యూమినియం తీగలను, ఇతర వైర్లను నిత్య జీవితంలో గమనిస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా తాంతవత అనే ధర్మం ఆధారంగా రూపొందించబడినవి. లోహాలు తప్ప మిగిలిన పదార్థాలను లోహాల మాదిరిగా తీగలుగా మలచడము సాధ్యం కాదు. కనుక అలోహాలు అన్నీ తాంతవత అనే ధర్మాన్ని ప్రదర్శించవు అని చెప్పవచ్చు. విద్యుత్ వాహకత. తమ గుండా విద్యుత్తును ప్రవహింపచేయగల పదార్థపు లక్షణాన్ని విద్యుత్ వాహకత అంటారు. దాదాపు లోహాలన్నీ తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. కనుక లోహాలను విద్యుత్ వాహకాలు అని చెప్పవచ్చు. సాధారణ విద్యుత్ వలయంలో రాగి తీగలను ఉపయోగించడం మనం గమనిస్తుంటాం. చాలా వరకు అలోహాలు తమ గుండా విద్యుత్తును ప్రసరింపనివ్వవు. కనుక అలోహాలను విద్యుత్ వాహకాలు కాని పదార్థాలు లేదా విద్యుత్ బంధకాలు అని చెప్పవచ్చు. ఉష్ణవాహకత. తమ గుండా ఉష్ణశక్తిని ప్రసరింపజేయగల పదార్థపు లక్షణాన్నే ఉష్ణవాహకత అంటారు. దాదాపు లోహాలన్నీ తమ గుండా ఉష్ణశక్తిని ప్రసరింపచేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
కనుక లోహాలను ఉష్ణ వాహకాలు అని చెప్పవచ్చు. ఈ ప్రయోగము గమనిస్తే ఈ ప్రయోగంలో లోహాలు ఉష్ణ శక్తిని తమ గుండా ప్రసరింపచేస్తాయి అని మనము నిరూపించవచ్చు. చాలా వరకు అలోహాలు తమ గుండా ఉష్ణ శక్తిని ప్రసరింపనివ్వవు, కనుక అలోహాలను ఉష్ణ వాహకాలు కాని పదార్థాలు లేదా ఉష్ణ బంధకాలు అని చెప్పవచ్చు. లోహాల రసాయన ధర్మాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి లోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఈ లోహ ఆక్సైడ్లను నీటిలో కరిగించినప్పుడు ఆమ్లాలు ఏర్పడతాయి. ఏర్పడిన ఆమ్లాలను నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగుకు మార్చడం ద్వారా నిర్ధారించవచ్చు. సోడియం వంటి లోహాలు నీటితో వేగంగా చర్య జరిపి క్షారాలను ఏర్పరుస్తాయి. అల్యూమినియం, ఇనుము, ఇతర లోహాలు నీటితో నెమ్మదిగా చర్య జరుపుతాయి. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. వెలుగుతున్న అగ్గిపుల్లను ఈ వాయువుకు దగ్గరగా తీసుకువచ్చినప్పుడు టప్మనే శబ్దంతో మంట ఆరిపోవడం ద్వారా దీనిని నిర్ధారించవచ్చు. మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. విద్యుత్ పరికరాల పిడులను సహజంగా లోహాలతో తయారు చేయరు, ఎందుకంటే అవి విద్యుత్ వాహకాలు కనుక విద్యుత్ పరికరాలతో పనిచేసే సమయంలో షాక్ కొట్టేందుకు కారణమవుతాయి. వంట పాత్రల పిడులను సహజంగా లోహాలతో తయారు చేయరు, ఎందుకంటే అవి ఉష్ణవాహకాలు కనుక వాటిని ముట్టుకుంటే చేతులు కాలే అవకాశం ఉంటుంది. లోహాలు గాలి తేమ సమక్షంలో తుప్పు పట్టే లక్షణాన్ని కలిగి ఉంటాయి, మెరుపును కోల్పోతాయి. వెండి వస్తువులు, ఆభరణాలు కొంతకాలానికి నల్లగా మారి మెరుపును కోల్పోతాయి. రాగి విగ్రహాలు, వంటపాత్రలు మెరుపును కోల్పోయి ఆకుపచ్చగా మారతాయి. కానీ బంగారం, ప్లాటినం వంటి లోహాలు మాత్రం గాలితో చర్య జరపవు, అందుకే ఇవి తృప్పు పట్టవు. సోడియం వంటి లోహము నీటితో అత్యంత వేగంగా చర్య జరుపుతుంది. మిగిలిన లోహాలు మాత్రం నీటితో జరిపే చర్యలు అంత వేగంగా జరగవు. చర్యాశీలత ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలోహాల ఉపయోగాలను గురించి తెలుసుకుందాం. సల్ఫర్ను బాణసంచా తయారీలో ఉపయోగిస్తారు. సల్ఫర్ను మందుగుండు సామాగ్రి, గన్ పౌడర్, అగ్గిపెట్టెలు ఇంకా యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్డు, వెంట్రుకలు మరియు చేతి గోళ్లలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. శుద్ధమైన కార్బన్ను విరంజనకారిగా ఉపయోగిస్తారు. నీటిని శుద్ధి చేసే విధానాలలో కూడా శుద్ధమైన కార్బన్ను ఉపయోగిస్తుంటారు. ఆల్కహాల్తో కలిపిన అయోడిన్, టింక్చర్ అయోడిన్ను వైద్య అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. లోహాల ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిఠాయిలపై అలంకరించడానికి పలుచని వెండి రేకును, తినుబండారాలను ప్యాకింగ్ చేయడానికి కూల్ డ్రింక్ క్యాన్లను తయారు చేయడానికి చాక్లెట్ రేపర్లకు అల్యూమినియం రేకును ఉపయోగించడాన్ని గమనిస్తుంటాం. అల్యూమినియం మరియు రాగి మిశ్రమ పదార్థాన్ని నాణాలు, పతకాలు, విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు. జింక్ మరియు ఇనుము మిశ్రమ పదార్థాన్ని ఇనుప రేకుల తయారీలో ఉపయోగిస్తారు. వ్యవసాయ పనిముట్లు, ఇతర పనిముట్లు సాధారణంగా ఇనుముతో తయారు చేయబడి ఉంటాయి. విద్యుత్ పరికరాలు, ఆటోమొబైల్స్, శాటిలైట్లు, విమానాల తయారీలలో లోహాలను ఉపయోగిస్తుంటారు. వంటపాత్రలు, యంత్ర భాగాలు, అలంకరణ సామాగ్రి వంటివి లోహాలతోనే తయారు చేస్తారు.